Hi friends, welcome to computer exam special. Friends, ippudu varaku evaraina mana channel ni subscribe cheyinatlayite subscribe cheyandi. Ee channel meeda mee feedback ni andinchalani korutunnanu. Ee video lo manam February 8 2018 current affairs meeda erpaatu chesina bits ni telusukundam. First vachesi union cabinet has approved implementation of prime minister research fellow scheme at a total cost of రీసెంట్గా జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలో స్కీమ్కి ఆమోదం తెలపడం జరిగింది. ఈ స్కీమ్ కింద ఎంత అమౌంట్ని ఖర్చు చేయబోతున్నారు? ఆన్సర్ వచ్చేసి 1,600 కోట్ల రూపాయలు. దీన్ని ఇటీవల 2018-19 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. దీని ద్వారా 3,000 మంది టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ని ఐఐఎస్సీ ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి నీట్స్ నుండి తీసుకొని వారికి పిహెచ్డి అడ్మిషన్లో స్కాలర్షిప్స్ని అందించడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ అనేది ఫస్ట్ 2 ఇయర్స్కి ప్రతి నెల 70,000 రూపాయలు, థర్డ్ ఇయర్లో ప్రతి నెల 75,000 రూపాయలు, ఫోర్త్ మరియు ఫిఫ్త్ ఇయర్లో ప్రతి నెల 80,000 రూపాయలు స్టైఫండ్గా ఈ స్కీమ్ కింద అందించబోతున్నారు. అలాగే ఈ 5 సంవత్సరాల పీరియడ్ గాను రీసెర్చ్ కొరకు 2 లక్షల రూపాయలు కూడా అదనంగా ఈ స్కీమ్ కింద వారికి అందజేయబోతున్నారు. తర్వాత ద యూనియన్ క్యాబినెట్ హెస్ అప్రూవ్డ్ చేంజ్ ఇన్ బేసిస్ ఆఫ్ క్లాసిఫైయింగ్ ఎంఎస్ఎంఈస్ అకార్డింగ్ టు డిస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇటీవల జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా నుండి యాన్యువల్ టర్నోవర్గా మార్చాలి అని చెప్పి కేంద్ర క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2016లోని సెక్షన్ 7ని సవరించవాలని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ కొత్త యాన్యువల్ టర్నోవర్ రూల్ ప్రకారం ఈ కింది వాటిలో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్? ఆప్షన్స్ వచ్చేసి ఏ మైక్రో ఎంటర్ప్రైజ్ యాన్యువల్ టర్నోవర్ లెస్ దెన్ 5 క్రోర్, ఏ స్మాల్ ఎంటర్ప్రైజ్ యాన్యువల్ టర్నోవర్ ఈజ్ 5 క్రోర్ టు 75 క్రోర్, ఏ మీడియం ఎంటర్ప్రైజ్ యాన్యువల్ టర్నోవర్ ఈజ్ 75 క్రోర్ టు 250 క్రోర్, ఆల్ ఆఫ్ ది అబో. ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబో. ఇందులో ఏ ఎంటర్ప్రైజెస్ అయితే 5 కోట్ల రూపాయల కంటే తక్కువ టర్నోవర్ ఉంటుందో దాన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్గా, అలాగే 5 కోట్ల నుండి 75 కోట్ల మధ్యలో టర్నోవర్ ఉండే ఎంటర్ప్రైజెస్ని స్మాల్ ఎంటర్ప్రైజెస్గా, 75 క్రోర్ నుండి 250 క్రోర్ మధ్యలో ఉండే యాన్యువల్ టర్నోవర్గా ఉండే ఎంటర్ప్రైజ్ని మీడియం ఎంటర్ప్రైజెస్గా చేయాలని చెప్పి దానికి సంబంధించిన సవరణలు చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ హెస్ అప్రూవ్డ్ ద ఇంక్రీజ్ ఇన్ ద టార్గెట్ ఫర్ ద ప్రధానమంత్రి ఉజ్వల యోజన మీన్ టు ప్రొవైడ్ ఎల్పిజీ కలెక్షన్ టు రూరల్ ఉమెన్. రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ వారు ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో ప్రతి పేద మహిళకి ఎల్పిజీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంతకుముందు 5 కోట్ల మందికి ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నారు. లేటెస్ట్ టార్గెట్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 8 కోట్లు. ఈ టార్గెట్ని 2020లోగా అచీవ్ చేయాలని చెప్పి కూడా కేంద్ర క్యాబినెట్లో ప్రకటించడం జరిగింది. తర్వాత యూనియన్ క్యాబినెట్ హెస్ గివెన్ ఇట్స్ అప్రూవల్ ఫర్ సైనింగ్ ఆఫ్ ఎంఓయూ విత్ డాష్ ఆన్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్కి సంబంధించి ఇటీవల భారతదేశం ఏ కంట్రీతో చేసుకున్న ఒప్పందానికి ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. దీని ద్వారా 2 దేశాలు ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒకరికొకరు పరస్పరం కోఆపరేట్ చేసుకోవడం కొరకు ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ హ్యాస్ గివెన్ ఇట్స్ అప్రూవల్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ద ఎంఎస్పీ ఫర్ మిల్లింగ్ కోప్రా 2. ఇటీవల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు మిల్లింగ్ కోప్రాకి మినిమం సపోర్ట్ ప్రైజ్ని ఎంతవరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి 7,500 రూపీస్ పర్ క్వింటాల్. అంతకుముందు 6,500 రూపాయలు ప్రతి క్వింటాల్కి 2017 సంవత్సరంలో ఉండడం జరిగింది. 2018 సీజన్గాను ప్రతి క్వింటాల్కి 7,500 రూపాయలని మినిమం సపోర్ట్ ప్రైస్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ప్రకటించారు. తర్వాత యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఆఫరింగ్ ఆఫ్ డాష్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ ఆఫ్ ఓఎన్జీసీ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇన్ ద సెకండ్ ఆక్షన్ ఆఫ్ డిస్కవర్ స్మాల్ ఫీల్డ్ రౌండ్. సెకండ్ యాక్షన్లో భాగంగా ఓఎన్జీసీ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్కి చెందినటువంటి ఎన్ని ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్కి యాక్షన్ కొరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి 60.
ఇందులో 22 ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు, 5 ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది. తర్వాత యూనియన్ క్యాబినెట్ హెస్ అప్రూవ్డ్ ఏ ప్రపోజల్ ఫర్ రాటిఫికేషన్ ఆఫ్ ద మీనామాటా కన్వెన్షన్, ఏ గ్లోబల్ ట్రీటీ టు ప్రొటెక్ట్ హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్. ఇటీవల కేంద్ర క్యాబినెట్లో మీనామాటా కన్వెన్షన్కి సంబంధించిన రాటిఫికేషన్ ప్రపోజల్ని ఆమోదం తెలపడం జరిగింది. ఈ మీనామాటా కన్వెన్షన్ మీద భారతదేశం 30 సెప్టెంబర్ 2014 రోజున సంతకం చేయడం జరిగింది. ఈ మీనామాటా కన్వెన్షన్లో 144 దేశాలు సభ్యత్వం చేయడం జరిగింది. ఇప్పటివరకు 88 దేశాలు రాటిఫై చేయడం జరిగింది. ఇది దేని కొరకు? ఆన్సర్ వచ్చేసి ఇది మెయిన్గా మెర్క్యూరియ వల్ల కలిగే దుష్పరిణామాల వల్ల వాతావరణం హ్యూమన్ హెల్త్ పరిరక్షణ కొరకు ఈ మీనామాటా కన్వెన్షన్ అనేది ఏర్పాటు చేశారు. తర్వాత ద గవర్నమెంట్ హెస్ అకార్డెడ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అండ్ ఫినాన్షియల్ శాంక్షన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డాష్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఇన్ ద కంట్రీ. ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో భారతదేశంలో కొత్తగా ఎన్ని న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ని నిర్మించాలని ఆమోదం తెలిపారు. ఆన్సర్ వచ్చేసి 12. ఈ 12లో మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానాలో 2, రాజస్థాన్లో 4, తమిళనాడులో 2 న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత టు డిమాన్స్ట్రేట్ ద పొటెన్షియల్ ఆఫ్ శాటిలైట్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఏరియా, సిస్ట్రో ఎస్టాబ్లిష్డ్ విలేజ్ రీసెర్చ్ సెంటర్స్ ఆన్ ఏ పైలట్ స్కేల్. గ్రామీణ ప్రాంతాలలో శాటిలైట్ పరిజ్ఞానంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఇస్రో వారు ఎన్ని విలేజ్ రిసోర్స్ సెంటర్స్ని పైలట్ స్కేల్ కింద ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి 473. ఈ 473 విఆర్సీస్లో ఎన్జిఓస్, ట్రస్ట్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో డెవలప్మెంట్ అనేది చేయబోతున్నారు. తర్వాత ఏ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై కన్నడ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఫర్ దేర్ ఓన్ ఫ్లాగ్ కమిటీ హెడెడ్ బై. కర్ణాటక రాష్ట్రంలో తమ రాష్ట్రానికి సొంత స్టేట్ ఫ్లాగ్ ఉండాలని చెప్పి కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి జిఎస్ సిద్ధరామయ్య కమిటీ ఇటీవలనే రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో 3 కలర్లని ప్రకటించారు. అందులో పైన యెల్లో, మధ్యలో వైట్, కింద రెడ్ కలర్. ఆ వైట్ ప్లేస్లో కర్ణాటక స్టేట్ ఎంబ్లమ్ని ఉంచాలని చెప్పి జిఎస్ సిద్ధరామయ్య కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారికి పంపించడం జరిగింది. ఒకవేళ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ ప్రతిపాదనని సమర్థిస్తే భారతదేశంలో సొంతంగా అఫీషియల్ స్టేట్ ఫ్లాగ్ ఉన్నటువంటి 2వ రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ తర్వాత కర్ణాటక నిలవబోతుంది. తర్వాత విచ్ కంట్రీ హాస్ బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ టు అబాలిష్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆఫ్టర్ ఏ ఇయర్ ఆఫ్టర్. May 2017లో సేమ్ సెక్స్ మ్యారేజ్కి సంబంధించి చట్టం చేయడం జరిగింది. లేటెస్ట్గా ఆ చట్టాన్ని అబాలిష్ చేసినటువంటి మొట్టమొదటి దేశం ప్రపంచంలో ఏది? ఆన్సర్ వచ్చేసి బెర్ముడా. తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హ్యాస్ డెవలప్డ్ ద ఫస్ట్ ఫ్లైట్ ఆఫ్ డాష్ విత్ ఇండిజినస్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. స్వదేశీయ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు డెవలప్ చేసినటువంటి మొట్టమొదటి ఫ్లైట్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆక్హై. తర్వాత ద ఫస్ట్ ఎవర్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ చాట్ బేస్డ్ జాబ్ సెర్చ్ మొబైల్ యాప్ నేమ్డ్ యాజ్. భారతదేశంలో మొట్టమొదటి చాట్ బేస్డ్ జాబ్ సెర్చ్ మొబైల్ యాప్ని ప్రారంభించడం జరిగింది. దాని పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఎంజిలా. దీంట్లో ఎంప్లాయర్స్, జాబ్ సీకర్స్ ఇద్దరు చాటింగ్ ద్వారా జాబ్స్ని సెర్చ్ చేసే సదుపాయాన్ని కల్పించారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ సెట్టింగ్ అప్ అంబుడ్స్మెన్ ఫర్ అడ్రస్సింగ్ కస్టమర్ గ్రేవియన్సెస్ ఇన్ ద. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వారు కస్టమర్ యొక్క ఫిర్యాదులను పరిష్కరించడం కొరకు ఈ కింది వేటిలో అంబుడ్స్మెన్ని ఏర్పాటు చేయాలని అనౌన్స్ చేశారు. ఆన్సర్ వచ్చేసి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. తర్వాత డిఫెన్స్ మినిస్టర్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ టు మానిటర్ అండ్ ఎక్స్పెడిట్ క్యాపిటల్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్ ఫర్ ద మోడరైజేషన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, కమిటీ హెడెడ్ బై. ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్
సాయుధ బలగాలలో ప్రాజెక్టుకి మానిటర్ మరియు వేగవంతం చేయడం కొరకు 13 సభ్యుల గల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి హెడ్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి వినయశీల్ ఓబేరాయ్. తర్వాత ద 5th ఆఫ్ సౌత్ ఏషియా రీజియన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ 5వ సౌత్ ఏషియా రీజియన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కాన్ఫరెన్స్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. మొట్టమొదటి కాన్ఫరెన్స్ని 2010 సంవత్సరంలో కాఠ్మండ్లో నిర్వహించడం జరిగింది. చివరిసారిగా 2017 4వ కాన్ఫరెన్స్ని శ్రీలంకలో, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 5వ సౌత్ ఏషియా రీజియన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. దీన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు. ఈ సంవత్సరం థీమ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అండ్ సర్వీస్ డెలివరీ. తర్వాత ది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఇస్ ఆర్గనైజ్డ్ ఏ 3-day నేషనల్ మీట్ ఆన్ గ్రాస్ రూట్ ఇన్ఫర్మేటిక్స్ వివిద్ 2018 ఇన్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారు 3 రోజుల గ్రాస్ రూట్ ఇన్ఫర్మేటిక్స్ సంబంధించి నేషనల్ మీట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. దాని పేరు వివిద్ 2018. అది ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేషన్. తర్వాత అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ రిలీజ్డ్ బై యుఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండియాస్ ర్యాంక్. ఇటీవల యుఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ వచ్చేసి 44. మొదటి స్థానంలో యుఎస్ఏ ఉండడం జరిగింది. సెకండ్ పొజిషన్లో యునైటెడ్ కింగ్డమ్, థర్డ్ పొజిషన్లో స్వీడన్ దేశం ఉంది. తర్వాత అకార్డింగ్ టు బిజినెస్ మ్యాగజీన్ ఫోర్బ్స్, క్రిప్టో రిచ్ లిస్ట్ టాప్డ్ బై. మొట్టమొదటిసారిగా బిజినెస్ మ్యాగజీన్ అయినటువంటి ఫోర్బ్స్ క్రిప్టో రిచ్ లిస్ట్ని ప్రకటించడం జరిగింది. అందులో టాప్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి క్రిస్ లార్సన్. క్రిస్ లార్సన్ రిపిల్ కోఫౌండర్. సెకండ్ పొజిషన్లో ఇథేరియం కోఫౌండర్ అయినటువంటి జోసెఫ్ లూబిన్. అలాగే థర్డ్ పొజిషన్లో బినాన్స్ చాంగ్పెంగ్ జావో ఉండడం జరిగింది. తర్వాత హూ ఈజ్ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు స్మాష్ ఒడి హండ్రెడ్స్ ఇన్ 3 అవే కంట్రీస్. 3 విదేశీ గడ్డలపై సెంచరీలు చేసినటువంటి మొట్టమొదటి భారత మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి స్మృతి మందన. స్మృతి మందన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా 3 దేశాల్లో సెంచరీ చేసినటువంటి ఏకైక భారత మహిళా క్రికెటర్. తర్వాత హూ ఈజ్ బికెమ్ ద 4th వికెట్ కీపర్ టు ఎఫెక్ట్ 400 డిస్మిసల్స్ ఇన్ ఒడీస్. వన్డే ఇంటర్నేషనల్లో 400 డిస్మిసల్స్ చేసినటువంటి 4వ వికెట్ కీపర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ ధోని. అంతకుముందు కుమార సంగక్కర, ఆడమ్ గిల్క్రిస్ట్, మార్క్ బ్రోచర్ మొదటి 3 స్థానాల్లో ఉండడం జరిగింది. 4వ స్థానంలో మహేంద్ర సింగ్ ధోని. లేటెస్ట్గా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ద్వారా ఈ ఫీట్ని సాధించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ఫిబ్రవరి 8, 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఈ బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.